పుంగునూరు పట్టణంలో కిడ్నాప్ అయి చనిపోయిన చిన్నారి కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు షేక్ రుఖియా బేగం పరామర్శించారు. అనంతరం చిన్నారి చనిపోయిన సంఘటన స్థలాన్ని ఆమె పరిశీలించారు. తర్వాత పుంగునూరు పోలీస్ స్టేషన్ చేరుకుని డీఎస్పీ ప్రభాకర్ సాయినాథ్లతో బాలిక మృతికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరమన్నారు. ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కవిత, బీజేపీ మహిళా అధ్యక్షురాలు మల్లికారాణి, టీడీపీ నాయకులు సివి రెడ్డి, సోహెల్, మండల అధ్యక్షులు మాధవ్ రెడ్డి, ప్రసాద్ స్వామి, ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదలట్లేదు. ఎవరికి చేస్తారు మామూలుగా టీమా దానికి ఇద్దరు ఉంటారు కదా, ఇక్కడ వాళ్ళకి ఇక్కడ 5 మంది తెలిసాను, రికార్డులో 4 మంది వస్తాను, ఇంకో సజ్జను మేము చేర్చాం, వీడియోగ్రఫీలో ఎవరిది మ్యాప్లో మేడం, ఈ మ్యాప్లో మేడం, ఇది హౌస్ మేడం, ఆ పాప హౌస్ ఇక్కడ ఇవన్నీ కెమెరా నెంబర్లు మేడం, ఇవన్నీ కెమెరాలే ఇంకా ఏవైతే పెద్దారో ఇక్కడ దాకా ఇవన్నీ నెంబర్లన్నీ కెమెరా చిన్న చిన్న ఉండదు, ఇవన్నీ కెమెరా ఉండే అంటే ఇవన్నీ మొత్తం ఎక్కడికి కెమెరాలు మొత్తము ఇచ్చేసేసారు, ఇది కట్టిన నెంబర్ ఉన్నాయి మార్క్ చేశారు, ఇది హౌస్ మేడం, ఆ పాప హౌస్ बच्चा को भी छोड़ते नहीं तो क्या करना छोटे बच्चे असल वही को तो सेफ्टी नहीं है